Hello. Okay. Pinch the. Ida. Are you good at metal sim? Hello. Okay. Pinch it. Full pinch. Okay. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన వాడిని. చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప వేరే గుళ్ళకి వెళ్ళేవాళ్ళని కాదు. అంటే మా సైడు చిత్తూరు జిల్లా సైడు తిరుమలకు పోతాం తిరుపతి పోతాం అనేది సామెత లేదు. కొండకు పోతాం అంటాం. ఏ చిన్న కష్టం వచ్చినా కొండకు పోతాం. కొండ అంటే తిరుమల. ఈరోజు కూడా అదే ఆనవాయితున్నాడు. కాబట్టి అటువంటి కొండకి నన్ను చైర్మన్గా నియమించినందుకు ఎన్డీఏ పెద్దలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది నా జీవితంలో ఇది ఒక కొత్త మలుపుగా భావిస్తున్నాను. నేను ప్రెస్టేజ్ కింద తీసుకుంటున్నాను తిరుమలలోని. ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఏడాదిగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధే లేదు. ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి. అక్కడ 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిస్కస్ చేశాను. ఆయన అన్నారు ఛార్జ్ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జ్ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. ఇకపోతే నేను 1971 నుంచి 1993 వరకు నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో పనిచేశాను. నాకు ఈ కల్చరల్, లిటరీ ఈ ఇష్యూస్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యాను. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను. నాకు బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో నాకు జస్ట్ ఊరికి అట్లా ఇచ్చేలా పిలిచి. నేను 1982 నుంచి
తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఆ విధంగా